ओम शांति। 28/7/2022 ఈ రోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము మురళి మనోహర యాత్ర కర్మాతీత స్థితి నేను ఆత్మను ఈశ్వరీయ విద్యార్థిని నిరంతరము ఈశ్వరీయ విద్యను అభ్యసిస్తూనే ఉంటాను. శివబాబా, నేను చదువులో ఎప్పుడు అలసిపోను. బాగా చదివి కర్మాతీత స్థితికి చేరుకుంటాను. సుఖదాత శివబాబా, మీ సంతానమైన నేను అందరికీ సుఖము లభించే మార్గాన్ని తెలియజేస్తాను. ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వను. నేను నిమిత్తముగా ఉంటూ నా సర్వస్వాన్ని మీకు సమర్పణ చేశాను. శివబాబా, నేను గృహస్థములో ఉంటూ వ్యాపార కర్తవ్యాలను నిర్వర్తిస్తూ నా పూర్తి బాధ్యతను మీపై వేశాను. నేను నిమిత్తముగా ఉన్నాను. నేను ఈశ్వరీయ యజ్ఞము ద్వారా పాలనను పొందుతున్నాను. నేను గృహస్థములో ఉన్నప్పటికీ నా పాలన యజ్ఞము ద్వారా జరుగుతూ ఉంది. శివబాబా, ఈ గృహస్థము ఈ వ్యాపారము అన్నీ మీవే బాబా. నేను మీ భండారము నుండి భోజనం చేస్తున్నాను. మీ అనుమతితో ఖర్చు చేస్తున్నాను కూడా. నేను ఈశ్వరీయ యజ్ఞ సేవకుడను. మీరే నా తల్లి తండ్రి అయ్యారు బాబా. మీరు నన్ను ముళ్ళ నుండి పుష్పాలుగా మార్చుతున్నారు. భారతదేశము మరలా దైవీ పుష్పాల తోటగా మారుతూ ఉంది. ఈ ముళ్ళ అడవి రావణ రాజ్యము సమాప్తము కానున్నది. శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా, మీరు నాకు మహావాక్యాలనే వినిపిస్తున్నారు.
మీరు తెలిపేవి అన్నీ సంపూర్ణ సత్యాలే అని నాకు అర్థమైనది. మహాసుఖసాగరుడు, మహాజ్ఞానసాగరుడు, మహాశాంతిసాగరుడు నా తండ్రి శివబాబా అని నేను అర్థము చేసుకున్నాను. శివబాబా, మీరు తెలియచేసే ప్రతి మాట కూడా మహోన్నతమైనది. నేను మీ ద్వారా మహాన్గా తయారవుతున్నాను. నేను ముళ్ళ నుండి పుష్ప సమానముగా అవుతున్నాను. నేను ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వను. నా తండ్రి శివబాబా దుఃఖహర్త మరియు సుఖకర్త. మీ సంతానమైన నేను కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను. సుఖాన్నే ఇస్తాను. మీ ఎదుట దృఢ ప్రతిజ్ఞను చేస్తున్నాను బాబా. నేను బ్రహ్మకుమారిని, బ్రహ్మకుమారుడను. మీ శ్రీమతానుసారమే నడుస్తున్నాను. అందరికీ సుఖధామమునకు మార్గాన్ని చూపిస్తాను. శివబాబా, మీరు బ్రహ్మ ద్వారా శ్రీమతాన్ని తెలియచేస్తున్నారు. ఈ శ్రీమతమే ప్రఖ్యాతమైనదని నాకు విశ్వాసము కలిగినది. నేను పారలౌకిక తల్లి తండ్రి అయిన శివబాబాను నిరంతరము స్మృతి చేస్తూ ఉంటాను. బ్రహ్మ విష్ణు శంకరులు ఆకారి దేవతలని, సూక్ష్మ వతన వాసులని నేను తెలుసుకున్నాను. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అంటూ నేను భక్తి మార్గములో స్తుతించాను. వీరు ఆకారి దేవతలేనని, సర్వాత్మలకు మాతాపితలు కారని నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను భక్తి మార్గములో మూఢ విశ్వాసముతో భక్తిని చేశానే కానీ నాకు యథార్థమైన జ్ఞానము ఇప్పుడు లభించింది, మీ ద్వారా లభించింది. నిరాకార శివబాబా ఒక్కరే
సర్వాత్మలకు మాతా పిత అని నేను తెలుసుకున్నాను. ప్రియమైన తండ్రి, నేను మీ ఆస్తికి వారసుడను. మీ నుండి నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. ఆశీర్వాదాలపై ఆధారపడకుండా నేను నా స్వపురుషార్థముతో ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యునిగా చేసుకుంటాను. శివబాబా, మీరు నాకు దయాదృష్టిని, మంచి దృష్టిని కలిగి ఉండటము నేర్పిస్తున్నారు. నేను నాపై దయ చూపించుకొని ఆశీర్వాదాలను పొందుకునే యోగ్యునిగా నన్ను నేను తయారు చేసుకుంటాను. నాపై దయ చూపమని ఎప్పుడు ప్రాధేయపడను. బాగా చదువుకుంటాను. నిరాకారుడైన శివబాబా సాకార బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు. నేను మమ్మ బాబాల ప్రియ సంతానమును. ఇది ఈశ్వరీయ పరివారము. ఇది ఈశ్వరీయ పాఠశాల కూడా. శివబాబా, నేను ఈ పాఠశాలలో ఏకాంతముగా కూర్చొని చదువుతున్నాను. నేను శాంతియుతముగా కూర్చొని ఉన్నాను. ఇల్లైన శాంతిధామాన్ని గుర్తు చేసుకుంటున్నాను. నా స్వధర్మము శాంతి. నేను శాంత స్వరూప ఆత్మను. ఈ శరీరము పంచతత్వాలతో తయారైన పరికరము. నేను ఈ శరీరములో భూమధ్య స్థానములో విరాజమానమై ఉన్నాను. పూర్తి శరీరాన్ని నడిపిస్తున్నాను. శాంతి ఆత్మనైన నాకు అవసరము. ఆత్మనైన నాలో బేహద్దు శాంతియుత పాత్ర నిండి ఉన్నది. శివబాబా, నేను మీ ద్వారా ఆత్మీక జ్ఞానాన్ని తెలుసుకున్నాను. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలో బేహద్దు పాత్ర రికార్డై ఉంది. నేను ఈ శరీరాన్ని తీసుకొని రికార్డు అయిన విధంగా పాత్రను పోషిస్తున్నాను. శివబాబా,
మీరు నాకు వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని ఇచ్చారు. నేను ఈశ్వరీయ సంతానమును. మీరే నా తల్లి మరియు తండ్రి కూడా. శివబాబా, నేను వాస్తవిక రూపములో మీ నుండి అపారమైన సుఖాల వారసత్వాన్ని పొందుతున్నాను. భక్తి మార్గములో అంధవిశ్వాసముతో భక్తిని చేశాను. ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుతూనే వచ్చాను. దిగజారే పాత్ర కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇప్పుడు మరలా నేను భక్తి నుండి జ్ఞానమనే మెట్టులోనికి వచ్చాను. నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను. శివబాబా, నేను భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయి జ్ఞాన మార్గములోనికి వచ్చాను. జ్ఞాన మార్గములో నా భక్తి అలసట అంతా పూర్తయిపోయింది. నేను లోపలే మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. శివబాబా, మీరు నాకు ఇక్కడ ఏ విషయములోనూ అలసట కలిగించే పని చెప్పటమే లేదు. నేను లోపలే మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. ఈ చదువులో నాకు సంపాదన ఉన్నది. శివబాబా, నేను ఎప్పుడు సంపాదన సమయములో ఆవలించను. కునికిపాట్లు పడను. మీరు తెలియచేసే సత్యమైన జ్ఞాన విలువను నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను జ్ఞాన మార్గములో ఎప్పుడు ఏ విధంగా కూడాను అలసిపోవటమే లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, తేలికగా కూడా ఉంది. నేను పురుషార్థము చేస్తూ కర్మాతీత స్థితిని చేరుకుంటాను. మంచి పురుషార్థము చేసి మాలలో స్మరింపబడతాను. నేను మమ్మ బాబాలను అనుసరించి ఉన్నతమైన పదవిని పొందుతాను. నేను ప్రజాపిత బ్రహ్మ దత్తుపుత్రుడను. శివబాబా,
మీరు ఈ సమయములో వచ్చి మీ పరిచయాన్ని నా పరిచయాన్ని నాకు తెలియజేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు సరైన సమయానికే వస్తున్నారు. నన్ను సుఖధామానికి యోగ్యునిగా చేస్తున్నారు. శివబాబా, నేను మంచి పురుషార్థము చేస్తాను. ఆశీర్వాదాలపై ఆధారపడి పురుషార్థహీనునిగా కాను. మీరు నాకు ఇచ్చే జ్ఞానయోగాల పాలనతో నేను ఉన్నతముగా తయారవుతున్నాను. దైవీ పదవికి యోగ్యునిగా అవుతున్నాను. పారలోకిక తండ్రి శివబాబా, మీరు నాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నాకు ఈ విషయముపై సంపూర్ణ విశ్వాసం ఉన్నది. నేను శరీర నిర్వహణ చేసుకుంటూ మీ శ్రీమతాన్ని పాటిస్తున్నాను. అపవిత్రమైన ఏ వస్తువులను నేను స్వీకరించను. శివబాబా, మీరు తెలియచేసిన పథ్యమును నేను తప్పక పాటిస్తున్నాను. శివబాబా, ఈ గృహస్థము ఈ వ్యాపారము మీదే. నేను నిమిత్తముగా ఉంటూ వీటిని సంభాళన చేస్తున్నాను. ఈ గృహస్థము ఈశ్వరీయ యజ్ఞమే. నేను యజ్ఞము నుండి భోజనం చేస్తున్నాను. నేను యజ్ఞము ద్వారా పాలనను పొందుతున్నాను. నేను సంపూర్ణ సమర్పిత బిడ్డను. శివబాబా, ఈ ఇల్లు ఈశ్వరీయ యజ్ఞమే అని గుర్తుంచుకుంటాను. ఈశ్వరుడైన శివుడు ఈ యజ్ఞాన్ని రక్షణ చేస్తున్నారు. నేను యజ్ఞము ద్వారా పాలనను పొందుతున్నాను. శివబాబా, మీరు సర్వాత్మలకు వారసత్వాన్ని ఇచ్చే బేహద్దు దాత. నేను మీ వద్ద నా సర్వస్వాన్ని భీమా చేశాను. ఈశ్వరార్పణం అంటూ మీ ఎదుట నేను భీమా చేశాను. నేను ప్రత్యక్షంగా శివబాబా సన్ముఖంలో
ఇన్ష్యూర్ చేశాను. నేను ట్రస్టీని. నేను శివ్ బాబా యజ్ఞము నుండి భోజనం చేస్తున్నాను. శివ్ బాబా యజ్ఞము నుండి దుస్తులను ధరిస్తున్నాను. శివ్ బాబా, నేను పవిత్రముగా ఉంటూ మీకు భోగమును సమర్పిస్తున్నాను. మీకు సమర్పించిన భోగమును నేను స్వీకరిస్తున్నాను. నేను సంపూర్ణ శ్రేష్టాచారిగా తయారవుతున్నాను. శివబాబా, మీరు స్థాపించే వైకుంఠధామములోనికి నేను అతి త్వరలో చేరుకుంటాను. శివబాబా, మీరు వచ్చిన బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు సంగమమే పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగము. ఇది బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి అని నేను అర్థము చేసుకున్నాను. నేను జ్ఞానము ద్వారా శ్రేష్టమైన ప్రారంభాన్ని పొందుతాను. శివబాబా, మీరు వచ్చి సంపూర్ణ సత్యాన్నే తెలియజేస్తున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా పరంధామ నివాసి అని, ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారని నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను అందరికీ మీ పరిచయాన్ని, ప్రియమైన ఇంటి పరిచయాన్ని తెలియజేస్తున్నాను. నేను మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తున్నాను. నేను ఈశ్వరీయ హాస్టల్లో చదువుతున్నాను. వికారి సాంగత్యము నుండి సురక్షితముగా ఉన్నాను. ప్రతిరోజు బ్రహ్మ భోజనాన్ని స్వీకరిస్తున్నాను. బ్రహ్మ భోజనము అత్యంత మహత్వము గలది. నేను రోజు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ బ్రహ్మ భోజనాన్ని తయారు చేస్తున్నాను. బ్రహ్మ భోజనాన్ని స్వీకరిస్తున్నాను కూడా. నేను స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు ఆధారముగా అవుతాను. శివబాబా, మీ సర్వశక్తుల ప్రకాశము సదా నా జతలో ఉంది. మాయా దూరము నుండే పారిపోతూ ఉంది. నేను మీ ఛత్రఛాయలో సురక్షితముగా ఉన్నాను.
ओम शांति।